నమస్కారం అండి, నా పేరు నవీను, కొయ్యలగుంటలో నేను ఉంటున్నాను. సార్ దగ్గర బిఎంఈటీ కోర్స్ జాయిన్ అయినాక సార్ దగ్గర 6 ఇయర్స్ బ్యాక్ నాకు సారు స్టార్టింగ్ 5000 ఉపాధి కల్పించారు. 3 మంత్స్ తర్వాత అదే నా టాలెంట్ చూసి సార్ మళ్ళీ 6 మంత్స్ తర్వాత 10000 ఉపాధి కల్పించారు బిఎంఈటీ కోర్సు వల్ల. అది ఇప్పుడు జాయిన్ కావడం వల్ల నేను హాస్పిటల్లో సార్ మరి ఇంకా నా టాలెంట్ చూసేసి ఇది ల్యాబ్ వర్క్ నేర్పించేసినారు. ల్యాబ్ ఫార్మసీ రెండు నేర్పించినారు. ల్యాబ్లు వచ్చేసి షుగర్ టెస్ట్, హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బిఎస్ఏజి, ఎంపీ, వైడాలు, టైఫాయిడ్ అన్నీ నేర్పించేసినారు సారు. ఆల్రెడీ క్రాస్ మ్యాచింగ్ కూడా నేర్పించినారు. ఇప్పుడు సార్ వాళ్ళ నేర్పించడం వల్ల నేను సొంతంగా ల్యాబ్ కూడా పెట్టుకోగలిగినాను. అదే హాస్పిటల్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్ ల్యాబ్ పెట్టేసినాను. ఇప్పుడు ల్యాబ్ పెట్టేసిన వల్ల నాకు డైలీ వచ్చేసి 3000 దాకా వస్తుంది అమౌంట్. ఇది నేను చదివింది 10th ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత ఐటీఐ కూడా చేసినాను ఇవి తెలక. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళినాక మాట్లాడేసి సారు జాయిన్ చేయించినారు బిఎంఈటీ కోర్సు. నా ఇప్పుడు వచ్చే అమౌంట్తో సొంతంగా నేను నా డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నాను. కేటీఎం బైక్ కొనుక్కోవాలనుకున్నాను. సారు ఇచ్చేదానితో సారు కూడా చాలా ఆనందపడినాను. కొనుక్కున్నాను నా బైకు. బిఎంఈటీ అనేది పెద్ద కోర్సు ఏమి కాదు, భయపడాల్సినంత అవసరం కూడా లేదు. నువ్వు చదువుకున్న దాంట్లోనే అంతమటికి నీకు ఒకరు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడగలిగితే చాలు, ఇంగ్లీష్ చూసి చెప్తే చాలు ఇంటర్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు, చదువుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా బెటర్ అవుతుంది. ఇప్పుడు నీకే కాక నీతోటి వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతావు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పడం నా బేసిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ బిఎంఈటీ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకోవచ్చు. మనమేనే కాదు, ఇప్పుడు 10th ఇంటర్ చదివింటారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఆ వర్క్ నేర్చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఊళ్ళోనే సొంతంగా పెట్టుకోవచ్చు. అది నా ఉద్దేశం చెప్తున్నాను. నేనే కాదు మీరు కూడా ఇలాగే జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ కోర్స్ చేయడం వల్ల నాకు నా ఫ్యామిలీకి చాలా మంచి జరిగింది, అలాగే మంచి మీకు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు బి విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్. కొయ్యలగుండ పక్కన మారుమూల పల్లెటూరులో నట్లకొత్తురు గ్రామంలో నివసిస్తున్నాను. యూట్యూబ్లో జాబ్ కోసం వెతుకుతుండగా బిఎంఈటీ కోర్స్ చూశాను. చూసి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర కోర్స్ నేర్చుకొని ల్యాబ్ టెక్నీషియన్గా కొనసాగుతున్నాను. మినిమం శాలరీ ఇప్పిస్తున్నారు సారు. డాక్టర్ బివిఎస్ఎస్ సార్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో బిఎంఈటీ ప్లాట్ఫామ్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ మీరు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ 100,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అండ్ ఫ్యామిలీలో ఒకళ్ళు ఈ కోర్సులో జాయిన్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా మీరు డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బిఎంఈటీ గురించి ఇంకా చాలామంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది అసలు? శివ ఓం, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ బిఎంఈటీ కోర్స్. సొంత కాలపై నిలబడాలని ఇంతమంది అనుకుంటున్నారని మాకు ఈ బిఎంఈటీ కోర్సులో వచ్చే కాల్స్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి ఇండియా కూడా దేనికి తక్కువ కాదు అని మనం ప్రూఫ్ చేద్దాం. ఈ 100,000 మందికి బిఎంఈటీ ట్రైనింగ్ ఇచ్చే సంకల్పం పూర్తి చేద్దాం. అందరినీ వాళ్ళ సొంత కాలపై నిలబెట్టి మనమేంటో మన బలమేంటో నిరూపిద్దాం. రైట్. ఇక్కడ కొత్తగా ప్లస్ రెగ్యులర్గా ఉండే బిజినెస్ను మనం కొత్తగా ప్రజెంట్ చేస్తే ఏ రకంగా మనము డబ్బు సంపాదించవచ్చు అనే దాన్ని బట్టి ఈరోజు చెప్తాను. రెగ్యులర్గా మీరు చూసే ఉంటారు టిఫిన్ సెంటర్స్, అవన్నీ ఒక చోట ఉంటే జనాలందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవడము, తినడము, మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఊరు బయట ప్రశాంతంగా పచ్చటి వాతావరణంలో ప్లస్ పరిశుభ్రమైన ఏరియాలో అటువంటి ఏరియాలో మీల్స్ ఆన్ వీల్స్ అనే ఈ కాన్సెప్ట్ను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ మీల్స్ ఆన్ వీల్స్? రెగ్యులర్గా హోటల్లోకి దీనికి ఏం తేడా ఉంటుందని అంటే హోటల్లో హరీభరీగా ఉంటుంది, ప్లస్ మీరు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, ఇది మీ దారిలోనే ఉంటుంది. నెంబర్ వన్ ఫస్ట్. రెండోది ఏంటంటే అక్కడ మీకు టైం వేస్ట్ కాకుండా, టైం సేవ్ కాకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. ప్లస్ హోటల్ కాస్ట్ కంటే సగం కాస్ట్కే ఉంటుంది, మీరు బాగా గమనించవలసింది. కాబట్టి కస్టమర్ని అట్రాక్ట్ చేయడంలో ప్రధానంగా రెండు ఉంటాయి, ఒకటి సర్వీస్, రెండోది క్వాలిటీ, అండ్ థర్డ్ది నాట్ లీస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కాస్ట్. ఈ మూడింటిని బేరీజ్ చేసుకున్నవాడు వెనక్కి తిరిగి చూడడు బిజినెస్లో ఎప్పుడు. ఆ రకంగా మనము ఈ మీల్స్ ఆన్ వీల్స్ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ బిఎంఈటీలో పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన ఫుల్ ట్రైనింగ్, మరి వంట మాకు రాదే అని మీరు అనుకోకూడదు. నక్కులు సహదేవులు, ఎవరు వాళ్ళు? వంట మనుషులు. కాబట్టి నలభీమ పాకులు అని అన్నారు, భీముడు కూడా బాగా వండుతాడు. నలభీమ పాకులు అని ఎందుకన్నారు?
అంటే మేల్స్ లేడీస్ కంటే పర్ఫెక్ట్గా ఉండగలుగుతారు ఇఫ్ దే ఆర్ ట్రైన్. కాబట్టి దానికోసం మీరు మళ్ళీ త్రీ ఇయర్స్ కోర్స్ వెళ్ళి ఆ పినాకిల్ లాంటిది హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 3 మంత్స్లో మీరు టోటల్ నేర్చుకోవచ్చు. పెన్నం ఎలా తిప్పాలి, దోశ ఎలా వేయాలి, ఇడ్లీ ఎలా తీయాలి, పూరి ఎలా పొంగాలి, ఇవన్నీ మీకు దీంట్లోనే నేర్పిస్తారు. సో ఒకళ్ళు నేర్చుకుంటే ఫ్యామిలీ మొత్తానికి నిజంగా ఫ్యామిలీ మొత్తానికి చేసుకోవచ్చు. అసలు మీ ఫ్యామిలీనే ఆ వెహికల్లో మీరు తీసుకొని తిరగచ్చు, రైట్? ఈ రకంగా దానికి కావలసిన వెహికల్ కూడా మన కంపెనీ తరఫున మనము ప్రమోట్ చేసి వాళ్లకు లోన్ ఇప్పించేలా కూడా ఆ బాధ్యత ఈ కంపెనీ తీసుకుంటుంది. మీ పేరు మీద కావాల్సిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, అవి ఎలిజిబిలిటీ ఉన్న క్రైటీరియా ఏమైతే ఉంటుందో అవన్నీ మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బిజినెస్ వరకు ఓకే, వాట్ అబౌట్ కస్టమర్స్? మరి కస్టమర్స్ అందరినీ మనం ఒకేలా తీసుకొని రావాలి, ఎలా చేయాలి అనే దానికి మీరు అక్కడికి వచ్చి ఆగిపోతారు. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే, మీల్స్ ఆన్ వీల్స్ అని ఎందుకు చెప్పానంటే అది ఓన్లీ మీరు మీ బండి మీద రాసుకునే పేరు కాదు, అది ఒక యాప్ అప్లికేషన్ పేరు ఉంటుంది. మనం ఒక మొబైల్ అప్లికేషన్ పెట్టుంటాము, అంటే అన్ని సెల్లులో ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం ఆఫర్స్ ఇస్తుంటాము. ప్రతి మండలానికి కూడా 1-2 ఇలాంటివి మనం పెట్టుంటాము. అందులో ఆఫర్స్ తీసుకున్న వాళ్ళు, అందులో వాళ్ళకు డిస్కౌంట్స్ ఉన్న వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఎక్కడ డిస్కౌంట్ సేల్ అంటేనే ఎలా వెళ్తారు జనాలు, రష్, దే విల్ రష్ లైక్ ఎనీథింగ్. కాబట్టి ఆ రకంగా ఆ డిస్కౌంట్స్, కూపన్స్ అవన్నీ బిఎంఈటీ చూసుకుంటుంది. అంటే ఇక్కడ నుండి మనము కస్టమర్స్ను మీకు అక్కడ మీకు వచ్చేలా చూసుకుంటుంది. అంటే ఒక సెంటర్ పాయింట్లో ఇక్కడ ఆఫీస్ నుంచి ఈ యాప్ ఫ్రీగానే ఉంటుంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. కాబట్టి 100 రూపీస్ వాళ్ళు తినడానికి అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు మీరు అప్పుడు మీ వర్క్ మొదలవ్వాలి. వాడికి శుచికరమైన, రుచికరమైన, మర్యాదకరమైన ఈ 3 చూసుకుంటే చాలు. శుచికరమైన అంటే నీట్గా ఉండాలి, రుచికరమైన అంటే అందులో టేస్ట్ ఉండాలి, తర్వాత మర్యాదకరంగానంటే మంచిగా ఆప్యాయంగా పలకరించాలి. రండి సార్, రండి మేడం అనని, రెండక్క కూర్చోండి ఇలా చెప్పి వాళ్ళను వాళ్ళ కడుపు నింపినట్లయితే డెఫినెట్గా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోరు. కాబట్టి మిమ్మల్ని, మీల్స్ ఆన్ వీల్స్ను, మనల్ని లింకప్ చేసేదే ఈ యాప్. ఈ మొబైల్ అప్లికేషన్ మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది. మీరు చేయవలసిందల్లా లోకల్లో లొకేషన్ అంటానే మీ దగ్గరికి చూపిస్తుంది. అందులో ఎక్కడ లొకేషన్, వీల్స్ ఆన్ వీల్స్ నాకు దగ్గర లొకేషన్ అంటే మీ బండి దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడి వరకు తీసుకొచ్చే బాధ్యత మాది, వాళ్ళను తృప్తిపరిచే బాధ్యత మీది. కాబట్టి ఏ విషయంలో అయినా కూడా మనము 150% కాన్సన్ట్రేట్ చేస్తే, అది వంట కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, మనిషి సాధించలేదంటూ లేదు. ఎందుకనంటే ఒకతను అడవిలో వెళ్ళేటప్పుడు ఒక పురుగును చూశాడంట. ఆ పురుగు ఏం చేస్తుందనంటే తన చుట్టూ తాను ఒక పొర అల్లుకుంటుంది, ఒక తీగ మాదిరి అల్లుతుంటుంది. ఇది ఏంటిది, ఎందుకు ఇలా అల్లుకుంటుందని దాన్ని పట్టుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ తీగను పట్టుకొని లాగడం మొదలుపెట్టాడంట. తీసి చూస్తే అది 1 కిలోమీటర్ దూరం పోయిందంట. 1 కిలోమీటర్ దూరం ఆ తీగ వెళ్ళిపోయింది. అది ఆశ్చర్యపోయాడు, ఏంటిది ఎలా ఉందని. ఆ కొన్ని పురుగులు తెచ్చి ఇంట్లో పెంచడం మొదలుపెట్టాడు. అదే ఈరోజు సెరికల్చర్ పని పట్టు పురుగుల వ్యాపారంగా మారిపోయింది, 100 కోట్లలో నడుస్తుంది. ఆ మనిషికి ఆ ఐడియా రాకపోతే ఈ పొద్దు ఇంత వచ్చేదే. కాబట్టి ఎప్పటికైనా కూడా ఏదైనా కూడా తక్కువ కాదు, దాన్నే సెరికల్చర్ అంటారు. అది మనుషులు మన ఉండేవి కాదు, అడవిలో ఉండేవి ఫస్ట్ పట్టు పురుగులు. అవి పూర్తిగా ఆకులు, మల్బరీ ఆకులు తిని అవి తన చుట్టూ తాను ఒక లేయర్ను స్రవించుకుంటూ వెళ్తాయి. అదే పట్టుదారం. ఎంత ఉంటుంది పట్టు శారీ? మినిమం 20-30,000 నుంచి 1 లక్ష వరకు ఉంటుంది. అవును. కాబట్టి ఆ రకంగా ఒక పురుగు నుంచి కూడా వేలల్లో, లక్షల్లో బిజినెస్ తీయగలిగాడనంటే మనిషి సామాన్యవాడు కాదు. అలాగే మీరు కూడా సామాన్యులు కానే కాదని మీరు నిరూపించుకోండి. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఇటువంటి కోర్స్ మాత్రం మీరు దాన్ని డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ అందే విధంగా అండ్ ఫ్యామిలీలో ఒకరు తీసుకుని, గొప్ప సంకల్పం, చాలా గ్రేట్. అందులో నుంచి లక్షల మందిని తయారు చేస్తానని చెప్పేసి సంకల్పించుకుని కూర్చున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇప్పటికే అంటే ఫీడ్బ్యాక్ చూసిన దాని ప్రకారం కూడా 25,000 కొంతమంది సంపాదించిన వాళ్ళు, 20,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ ఏంటంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా మీరు ఒక్కరు కోర్సు జాయిన్ అయితే వాళ్ళ ఉన్న ఐడియాస్ అన్నీ మేము తీసుకొని మీకు కావాలంటే యూనిక్ ప్లాన్ సపరేట్గా
లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేరే వేరేగా కూడా మీకు ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు మార్కెటింగ్లో, తర్వాత వాటిని ప్యాకింగ్లో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో, తర్వాత వాటిని సేల్స్లో, అన్నిట్లో మీకు దగ్గరుండి చూసుకుంటుంది. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, మీరు సృష్టించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్రీరెడ్డి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఫ్యామిలీ అందరికీ ఉపయోగపడే విధంగా, అండ్ ప్రతి ఒక్కరూ బయట ఎక్కడ చూసుకోకుండా అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ముఖ్యంగా, సో వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఇటువంటి చిరు వ్యాపారాలు కానివ్వండి, లేదంటే అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కార్పొరేట్ లెవెల్ వరకు మీరు ఆలోచించినటువంటి ప్రతి ఒక్క ఐడియా నిజంగా ఆలోచించదగింది, చెయ్యదగినది, అట్ ద సేమ్ టైం కుటుంబాలను కూడా కలుపుకొని ఒకేసారి ఒకే అడుగుతోటి ముందుకెళ్ళగలిగేది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, నిజంగా మంచి ప్లాట్ఫామ్ని తీసుకుని మహిళలను తీసుకొని చేస్తున్నాం మనం. మహిళలు తీసుకొని చేసినారంటే ఆ వర్క్ 100% సక్సెస్ అవుతుంది. మహిళలు ఎప్పుడైనా ఇన్వాల్వ్ ఉన్నారని అంటే వాళ్ళు నిద్రపోనివారు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ సాధించేంత వరకు ఎంత పడతారు, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి మీరు వాళ్ళ యొక్క నిజంగా ఆ అకుంఠిత దీక్ష ఏదైతే ఉంటుందో, మగవాడు ఒక్కొక్క స్టేజ్లో నీరసపడిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు, ఇంకా ఏమీ కాదులే అని కూలబడిపోతాడు. కానీ లేడీస్ ఎప్పటికీ అలా కాదు, వాళ్ళు మడిచి ఒక్కసారి కొంగు చెక్కారని అంటే రీచ్ అయ్యేంత వరకు ఆగరు. డెఫినెట్గా సార్, అలసట అనేదే ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అయితే డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు చెప్పినట్లు, సో ఒకళ్ళు జాయిన్ అయినా సరే అది ఇంటిల్లిపాదికి ఉపయోగపడే విధంగా ఆయన కోర్సుని తీర్చిదిద్దడం ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దీనితో పాటు సో మీకు మనీ మంత్ర క్లాసెస్ కావాలన్నా సరే, అండ్ మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా సరే, హెల్త్ వెల్త్ అండ్ దాంతోపాటు ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని, ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి క్లాస్ కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.